ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. పైకి మాత్రం క్షమాపణ ప్రార్థన చేస్తూ లోపల మాత్రం పాపముతో జీవించాలి అనే మక్కువ కలిగిన వారిని క్షమించలేడు. భక్తుడైన దావీదు సెలవిచ్చాడు, నా హృదయమందు నేను పాపమును లక్ష్యముంచిన ఎడల నీవు నా ప్రార్థన ఆలకింపకుందువుగాక. పాపం చేస్తే కాదు, ఆ పాపము పట్ల కొంచెం ఇష్టం ఉంటే చాలు దేవుని ప్రార్థన ఆలకించలేడు. అర్థమవుతుందా మీకు? ఏ పాపము పట్లైనా, ఏ శరీర కార్యము పట్లైనా నీలో మక్కువ ఉన్నట్లయితే, ఇష్టం ఉన్నట్లయితే, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, పలానా పాపం పట్ల, పలానా ఆలోచన పట్ల, పలానా పాపిష్టిక్రియ పట్ల, పలానా విషయం పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, ఆశ ఉన్నట్లయితే, ఇష్టం ఉన్నట్లయితే వినో, దేవుణ్ణి ప్రార్థన ఆలకించలేడు. నా హృదయంలో నేను పాపమును లక్ష్యం ఉంచినట్లయితే నువ్వు నా ప్రార్థన ఆలకించు. పాపము చేస్తే అని కాదు, వ్యభిచారము చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా. ఒక స్త్రీని ఆ చూపుతో చూసే ప్రతి వాడు ఆమెతో వ్యభిచారము చేస్తున్నట్టే. అనగా క్రియల్లో చేస్తేనే కాదు, చూస్తే చాలు, తలస్తే చాలు, దేవుని దృష్టిలో చేసినట్టే. ఈరోజు అడుగుతున్న మన తలంపులు ఎలా ఉన్నాయి, మన చూపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? పాపిష్టి ఆలోచనలు కలిగి మీరు జీవిస్తున్నట్లయితే, వాటిని జయించకుండా జీవిస్తున్నట్లయితే ప్రార్థనకు జవాబు రాదు. సెయింట్ అగస్టీన్ అనే, అఫ్కోర్స్ తర్వాత అతన్ని పరిశుద్ధుడైన అగస్టీన్ అని చెప్పి అన్నారు. యవన ప్రాయంలో ఉన్నప్పుడు బహు పాపిష్టి జీవితం జీవించాడు, నీచమైన జీవితం జీవించాడు. తల్లి ప్రార్థన పర్రాలు, కన్నీటితో ప్రార్థన చేసేది, కానీ తను మాత్రం మారేవాడు కాదు. ఈ ప్రార్థన ఫలితంగానో లేకపోతే తన జీవితంలో చేసిన పాపిష్టి పనుల వల్ల వచ్చినటువంటి విరక్తితోనో ఒకరోజు దేవుని దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నేను మారిపోవాలి, నా జీవితం మారిపోవాలి, నా బ్రతుకు మారిపోవాలి, ప్రార్థన చేశాడు. అంత ప్రార్థన చేసిన తర్వాత తనకి ఎక్కడో కొన్ని కోరికలు జ్ఞాపకం వచ్చి, ఒకవేళ మారిపోతే మళ్ళీ ఆ పాపిష్టి పనులు నేను చేయలేనేమో, దాని దగ్గరికి మళ్ళీ నేను వెళ్ళలేనేమో, దాంతో మళ్ళీ నేను మాట్లాడలేనేమో, అన్ని రిలేషన్లు కట్ చేసుకోవాలేమో ఆలోచనల నుంచి, ప్రభువా నాకు మార్పు కావాలి, కానీ అప్పుడే వదిలే అన్నాడట. ఏమిటట, అప్పుడే వద్దులే, మార్పు అయితే కావాలి కానీ ఇప్పట్లో వద్దులే. ఇది ప్రార్థన. సరే, ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ప్రార్థన చేశాడు. ఏంటో తెలుసా, తాను చేస్తున్న పాపిష్టి క్రియలను బట్టి, వేస్తున్న పాపిష్టి వేషాలను బట్టి తన జీవితం పైన విరక్తి వచ్చి తను మరలా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా, ప్రభువా ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు, ఈ పాపిష్టి బ్రతుకు నాకు వద్దు ప్రార్థన చేశాడు. అన్ని పాపముల నుండి నన్ను విడిపించేసేయి అడిగాడు. ఏమన్నాడు తెలుసా, ప్రభు అన్ని పాపముల నుంచి విడిపించేసే కానీ ఈ ఒక్కటి మాత్రం ఉండని ప్రభు. అర్థమవుతుందా మీకు? ముందేమన్నాడు, మార్పు కావాలి, ఇప్పుడు కాదు. మీలో చాలామంది అదే స్టేజ్లో ఉన్నారు, మారాలి ఆశ ఉంది కానీ ఇప్పుడు కాదులే. ఆ అమ్మాయితో చట్టపట్టాలేసి తిరుగుతున్నా, ఆ అబ్బాయితో తిరుగుతున్నా, ఈ పాపిష్టి వేషాలు వేస్తున్నా, ఈ నిత్యమైన కార్యాలు చేస్తున్నా, ఇవన్నీ ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. లైఫ్ ఇస్ లైఫ్ ఐస్ క్రీమ్ లాంటిది, కరిగిపోక మునిపి అనుభవించేయాలి. ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచనలు మనలో చాలామంది కలిగి ఉన్నారు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. అగస్టీన్ అంటున్నాడు ఏమని తెలుసా, ప్రభువా నేను మారిపోవాలి కానీ ఇప్పుడు కాదు. ఎవరైనా ఉన్నారు మన మధ్య, మారాలి అని ఆశ ఉంది కానీ ఇప్పుడు కాదులే, బాప్తిజం తీసుకోవాలి ఆశ ఉంది కానీ ఇప్పుడు కాదులే, నా జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకి అంకితం చేయాలి కానీ ఇప్పుడు కాదులే. ఉన్నారా మనలో ఎవరైనా? జాగ్రత్త, అది నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. రెండు, అన్ని పాపాల నుంచి నన్ను విడిపించు ప్రభువా, కానీ ఆ ఒక్కటి మాత్రం నాకు వీలు పట్టలేదయ్యా, ఆ ఒక్కటి మాత్రం ఉండని ప్రభువా. ఉన్నారా ఎవరైనా మనలో? అన్నిటినీ జయించావు, అన్నిటినీ విడిచిపెట్టావు, కానీ ఆ ఒక్క పాపాన్ని మాత్రం జయించలేకపోతున్నావు.
ఆ ఒక్క అలవాటును మాత్రం జయించలేకపోతున్నావు. ఆ ఒక్క విషయంలో మాటిమాటికి తప్పిపోతున్నావు, పడిపోతున్నావు. ఉన్నారా ఎవరైనా? అగస్టీన్ అన్నిటినీ విడిచిపెట్టాడు, ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఏమిటి ఆ ఒక్కటి? శరీర ఈచ్ఛ. ఆఖరికి తను ఎంతగా దిగజారిపోయాడు తెలుసా? తన ఇంట్లో పనిచేసే పని మనిషితోనే, పని పిల్లతోనే వ్యభిచారం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఇంట్లో పనిచేసే పని పిల్లతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడో, తను ఆమెకు బానిసైపోయాడు. ఆమె ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారైంది. అప్పుడు అగస్టీన్ ఒక రూమ్లో పడి ఏడ్చాడట. ఏమని తెలుసా? నేను బానిసకే బానిసనైపోయానే. కన్నీళ్లతో ఏడ్చాడు. ఏడ్చేమన్నాడు తెలుసా? ప్రభువా, నాకు మార్పు కావాలి, నా జీవితం మారాలి, ఇప్పుడే మారాలి, నాలో ఉన్న ప్రతి పాపము పోవాలి, ఇప్పుడే పోవాలి, ప్రతి పాపము నుండి నేను విడుదల పొందుకోవాలి, ప్రతి పాపము నుండి, ప్రతి అతిక్రమము నుండి నేను పరిపూర్ణంగా విడుదల పొందుకోవాలి. అది ఈరోజే పొందుకోవాలి. దేవుడు కనికరించాడు, దేవుడు క్షమించాడు, ఆ ప్రార్థన ఆలకించాడు, అతన్ని ఒక నూతన వ్యక్తిగా మార్చేశాడండి. మనలో ఎవరన్నా ఉన్నారా? నేను మారాలి అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కాదు. మనలో ఎవరైనా ఉన్నారా? అన్ని పాపాల నుంచి నాకు విడుదల కావాలి కానీ ఆ ఒక్కటి మాత్రం ఉండనివ్వండి, లేదా ఆ ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. ఆ స్థితిలో ఉన్నట్లయితే ఏ స్థితికి నువ్వు చేరాలో తెలుసా? ప్రతి పాపము నుండి నాకు విడుదల కావాలి, ప్రతి అలవాటు నుండి నాకు విడుదల కావాలి. చివరిగా నువ్వు ఏ స్థాయికి రావాలో తెలుసా? పాపము లోకము నిన్ను పిలిచినప్పుడు ఖచ్చితంగా చెప్పగలగాలి, నేను ఆ పాత వ్యక్తిని కాదు, నేను నూతన పరచబడిన వాణ్ణి, క్రీస్తు రక్తములో కడగబడిన వాణ్ణి. అట్టి కృప కొరకు ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరి తలలు వంచండి, ప్రార్థనలోకి ఇవ్వించండి. పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. క్రిస్టియన్ అనే పిలుపులోనే క్రైస్ట్ ఉన్నాడు. క్రైస్తవునిలో క్రీస్తు ఉండాలి, అతడే నిజమైన క్రైస్తవుడు. క్రీస్తు లేని క్రైస్తవ్యము క్రైస్తవుడు మృతుడు. అట్టి జీవితం మాకు వద్దు నాయన. నిన్ను కలిగి నిన్ను కనపరిచే జీవితం మాకు దయచేయమని క్షమాపణ కోరుతున్నప్పుడు మరొక్కసారి దాని జోలికి వెళ్లకుండా పరిపూర్ణంగా దాని నుంచి విడుదల పొందుకొని పరిశుద్ధముగా మేము జీవించినట్లయితే మీరు మమ్మలను స్వస్థపరుస్తారు. శారీరకంగా స్వస్థత, ఆర్థికంగా స్వస్థత, అనగా ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం, కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానానికి పరిష్కారం. ఈరోజు మేము ఏ సమస్య గుండా వెళుతున్నామో దానికి పరిష్కారం మేము పొందుకుంటాం, వర్ధిల్లతాం. అలా వర్ధిల్లే జీవితం మాకు అనుగ్రహించమని, బ్రతుకున్న మూడునాళ్ళు పరిశుద్ధముగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.